హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సుగశ్రుడి తర్మ. ఈరోజు మనం సుగశ్రుడి తర్మలో గాంధీనగర్ కవాడీగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. సారీ మందిర్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హాయ్ అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్. ఫ్యాన్సీ సారీస్ టోటల్? అవును. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఇది అస్సాం సిల్క్ అని కొత్త వస్తుంది. అస్సాం సిల్క్. ఓకే, చిన్న పళ్ళు ఇచ్చారు అంటే మనకి పళ్ళు ఒక బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి గ్లాస్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది. దీని మీద గ్రీన్ కలర్ కి అలాగే బ్లాక్ కలర్ తో ఇచ్చారనమాట. త్రూ అవుట్ సారీ బోర్డర్స్ వచ్చేసి మనకి గ్రీన్ క్రీమ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ తో ఒక చిన్న లైన్ తీసుకున్నారు. అంటే ఇది పైన బోర్డర్ ఇలా వచ్చిందండి. ఇదే బోర్డర్ మనకి ఏంటంటే త్రూ అవుట్ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ లో కొంచెం వేరియేషన్ చూపించారు ఈ సారీకి. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి టూ లైన్స్ కంటిన్యూ చేస్తూనే పైన వచ్చేసి మనకి సేమ్ మెటీరియల్ తోనే మనకి బ్లాక్ కలర్ బేస్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి అప్ అండ్ డౌన్స్ లాగా మనకి ఒక ప్యారెట్ డిజైన్ ఇచ్చారనమాట. ప్యారెట్స్ తో క్రీపర్ అంతా మనకి గోల్డ్ జెర్రీ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ వచ్చింది. అలాగే ప్యారెట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో, కిందంతా కూడా మనకి బ్లాక్ మీద ప్యారెట్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. పైన వచ్చేసరికి డిజైన్ కూడా మనకి చేంజ్ చేస్తూ వచ్చారు. క్రీమ్ కలర్ బేస్ కలర్ మీద చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చిందండి. చాలా స్మాల్ డిజైన్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి టూ కలర్స్ కాంబినేషన్తో ఇలాగే కంటిన్యూ అవుతుంది. పైనంతా క్రీమ్ కలర్ మీద డిజైన్ వస్తుంది, కింద మనకి బ్లాక్ మీద ప్యారెట్స్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది. పల్లూలో ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు కదా, సేమ్ అదే సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి హ్యాండ్స్ పార్ట్ లో పైన గ్రీన్ కలర్ కింద క్రీమ్ కలర్ తో మనకి చిన్న బోర్డర్ లాగా ఎలా అయితే ఇచ్చారో కడీ స్టైల్లో సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట బ్లౌజ్ పార్ట్ లో. అంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి. కాస్ట్ ఎంత ఉంటుంది? 2489 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, జూట్ శారీ. ఓకే, పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదు దీనికి. మొత్తం టోటల్ శారీ అంతా కూడా రన్నింగ్ టైప్ లో వస్తుంది అనమాట. పైన అంతా కూడా మనకి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ లాగా లైన్స్ ఇచ్చారు. పైన పార్ట్ అంతా మనకి సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. పైన ఎల్లో కలర్ మీద మనకి సెల్ఫ్ కలర్ డిజైనింగ్ తో ఒక బోర్డర్ తీసుకున్నారు. దాని కింద మనకి బ్లాక్ బేస్ మీద క్రీమ్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చేటట్లుగా ఒక డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ ఓన్లీ మనకి టూ సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుందండి. పైన బోర్డర్ లో అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పల్లుకి వచ్చే బోర్డర్ లో మాత్రమే ఇచ్చారనమాట ఈ బోర్డర్ వచ్చేసి. కింద మళ్ళీ మెటీరియల్ చేంజ్ అవుతుంది. ఇది కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. దంతా కూడా మనకి ఆరెంజ్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ డిజైన్ వచ్చింది. పైన ఏదైతే మనం ఇంతకు ముందు ఎల్లో కలర్ బోర్డర్ చూసామో ఆ బోర్డరే సేమ్ యాజ్ ఇస్ గా కొంచెం స్మాల్ సైజ్ లో డిజైన్ చేశారనమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ తో మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు కాబట్టి లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎట్లా తీసుకున్నారు? ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో లెమన్ ఎల్లో మీద బ్రాసో టైప్ ఇచ్చారు. దానికి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. మనకి కింద స్కర్ట్ బోర్డర్ లో ఏదైతే తీసుకున్నారో ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ ప్రింట్ సేమ్ అదొక బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత టూ సైడ్స్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బోర్డర్ లో ఏదైతే మనకి క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ ఒక చిన్న బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3489 రూపీస్. నెక్స్ట్ సారీ అండి, ఫ్యాన్సీ. ఓకే, ఫ్యాన్సీ సారీ. పళ్ళు సెపరేట్ గా ఇవ్వకుండా రన్నింగ్ లో ఇచ్చేస్తాడు మేడం. కోరా సిల్క్ మెటీరియల్ ఇది, మొత్తం గ్రే కలర్ లో ఇచ్చారు. దీనికి ఫస్ట్ బోర్డర్స్ చూద్దామండి. బోర్డర్స్ మనకి మరూన్ కలర్ కాంబినేషన్ మీద థ్రెడ్ వర్క్ తో ఒక బోర్డర్ తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి బేస్ కలర్ బ్లాక్ మీద మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా డిజైన్ వచ్చే విధంగా వచ్చిందనమాట. ఇది ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో ఈ బోర్డర్ ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ కలర్ అంటే గ్రే కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. తర్వాత మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో చాలా వేరియేషన్స్ వచ్చాయి. మనకి రెడ్ ఆరెంజ్ అలాగే మనకి కొంచెం లైట్గా ఎల్లో షేడ్తో ఉన్న ఆరెంజ్ ఇట్లా మనకి అంటే రెడ్డిష్ కలర్ కాంబినేషన్లోనే మనకి కొంచెం తక్కువ కలర్స్తో మనకి తీసుకున్నారనమాట. సేమ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత రెడ్ వచ్చింది, డార్క్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జూట్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ని డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి కొంచెం గోల్డిష్ ఆరెంజ్ ఇచ్చారు. మళ్ళీ వేరియేషన్ కోసం ఏంటంటే కొంచెం ఒక చిన్నది మనకి సీక్వెన్స్ వర్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు మధ్యలో. తర్వాత మళ్ళీ సేమ్ మనకి శారీ అంతా కూడా బాడీ కలర్ ఏదైతే గ్రే కలర్ వచ్చిందో ఆ కలర్ మళ్ళీ రెడ్ ఆరెంజ్ ఇలా ఆల్టర్నేట్గా డిజైన్ చేశారనమాట. పైకి వచ్చేసరికి మళ్ళీ సీక్వెన్స్ వర్క్. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ ఇది ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. మనం దీంట్లో అలా వద్దు, కొంచెం లైట్ కలర్ కావాలనుకున్నా మనకి దీంట్లో సేమ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ కలర్ బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 2618 రూపీస్. ఓకే, శ్వేతా సారీ మందిర్ ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి కవాడిగూడలో ఉందండి, సెకండ్ బ్రాంచ్ విద్యానగర్, థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ 8లో ఉంది. ఎప్పుడు కూడా మనకి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మీకు ఫ్యాన్సీ సారీస్. ఫ్యాన్సీ సారీ ఫ్రంట్ స్కర్ట్ పార్ట్ లో వచ్చేసి మనకి కలీజ్ లాగా తీసుకున్నారు. ఈ కలీజ్ లో అది కూడా లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నారనమాట, నెటెడ్ మెటీరియల్. దానికి ఏంటంటే కింద బోర్డర్ వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ తో బోర్డర్ ఇచ్చారు. లైట్ కలర్స్ కాంబినేషన్ లో మనకి డిజైన్ వచ్చిందనమాట, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, అలాగే స్టోన్స్ తో డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ అంతా కూడా మనకి కొంచెం హెవీగా ఉండేటట్లు కింద కడ్డీ స్టైల్లోనే సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో స్ప్రింగ్ వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ని అటాచ్ చేశారు. ఇది మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం, ఇది లంగావనీ స్టైల్లోనే వస్తుంది, అలాగే మనకి గాగ్రా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత దానిపైన కూడా మనకి ప్రతి ఒక్క కలీజ్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ జరీ. మనకి ఏంటంటే స్కర్ట్లో ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఓన్లీ పార్ట్ ఇదేనా? అవునండి. ఓకే, బోర్డర్ చూసినట్లయితే ఇంతకుముందు మనం స్కర్ట్లో ఏదైతే చూసామో స్ప్రింగ్ వర్క్ టైప్లో మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో సేమ్ అదే వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ మీద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ కూడా బోర్డర్లో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ వచ్చింది, ఇక్కడ కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. సేమ్ ఇదే బోర్డర్ మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి స్కర్ట్లో ఇందాక కలీజ్లో చూసాం. అవునండి, అదే డిజైన్, అదే డిజైన్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ మన డార్క్ కలర్స్ ఉన్నాయి. ఓకే, బోర్డర్ ఏదైతే మనకి వెల్వెట్ మెటీరియల్ తో ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇది జూట్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి స్మాల్ బోర్డర్ ఓనీలో ఏదైతే ఉందో అంటే షోల్డర్ పార్ట్ లో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 6818 అండి. షిఫాన్ మెటీరియల్ లోనే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కొంచెం క్రష్డ్ టైప్ లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి చిన్న పళ్ళు అయినా కూడా మనకి మొత్తం ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. అంటే మనకి హెవీగా తీసుకున్నారనమాట, తీసుకున్న టూ బోర్డర్స్ కూడా హెవీ బోర్డర్స్ వచ్చాయి. త్రూ అవుట్ సారీ అంతా కూడా ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. వెల్వెట్ మెటీరియల్ మీద మనకి అంటే గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చినటువంటి మెటీరియల్, ఆ తర్వాత పింక్ కలర్ రా సిల్క్ మీద మనకి ఒక లేస్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత సేమ్ డిజైన్ ఇక్కడ కూడా అటాచ్ చేశారు. తర్వాత మళ్ళీ రా సిల్క్ మెటీరియల్ మీద మనకి క్రీమ్ కలర్ లోపలంతా కూడా నక్కితో ఫిల్ చేసి అవుట్లైన్ అంతా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సిల్వర్ కలర్ రిబ్బన్ వర్క్ వచ్చింది ఇక్కడ. అంటే కొంచెం బోర్డర్స్లోనే కొంచెం వేరియేషన్ చూపించారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి త్రూ అవుట్ సారీ అంతా కూడా త్రీ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది, దానికి సిల్వర్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కుందన్స్ని మనకి మొత్తం సారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ సారీ వచ్చేసి మనకి లంగావనీ స్టైల్లో ఉంటుంది. లంగావనీ స్టైల్. ఓకే, షోల్డర్ పార్ట్ అంతా కూడా లైట్ గోల్డిష్ కలర్ వచ్చింది కాబట్టి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి అంటే కుచిల్ల పార్ట్ దగ్గర వచ్చేటట్లు. ఇది కూడా షిఫాన్ మెటీరియల్. షిఫాన్ మెటీరియల్ కింద బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి. మనం ఇంతకుముందు పల్లూలో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు త్రూ అవుట్ సారీ అంతా కూడా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి? షోల్డర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ వస్తుంది కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కి ఇలా ఇచ్చారండి. బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ పార్ట్ లో మనకి సేమ్ ఇలా ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత? 4518 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? క్రేప్ సిల్క్ లో మీకు డిఫరెంట్ మేడం. క్రేప్ సిల్క్. ఓకే, కింద వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ తో తీసుకున్నారు, పైన వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీని మీద మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది అనమాట, సేమ్ కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. బోర్డర్స్ ని బాగా హైలైట్ చేశారనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రాణీ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే ఆరెంజ్ మీద పింక్ కలర్ తో ఫుల్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ వచ్చింది, అది కూడా కట్ వర్క్ స్టైల్లో తీసుకుని కుందన్స్ ఇచ్చారనమాట. సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్, లైట్ ఆరెంజ్ షేడ్ మీద మనకి గోల్డ్ కలర్తో ఒక స్ప్రింగ్ వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ మిడిల్లో అటాచ్ చేశారు. తర్వాత బ్లూ కలర్ తీసుకుని ఆ బ్లూ కలర్ మీద లోపల ఫిల్లింగ్ అంతా గోల్డ్ కలర్, అవుట్లైన్ అంతా కూడా సిల్వర్ కలర్తో వచ్చేటట్లు ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత అగైన్ మనకి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. అంటే మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా హెవీ లుక్ అలాగే కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఉన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇలా వచ్చింది. తీసుకున్న టూ కలర్స్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ అనమాట, పింక్ కలర్ కాంబినేషన్ అంటే పీచ్ కలర్ కూడా చెప్పొచ్చు దీన్ని. ఇది కూడా మనకి షేడెడ్ లైట్ పింక్ లో మనకు
డిఫరెంట్ కింద డార్క్ పింక్ కింద డార్క్ ఇచ్చి పైన లైట్ పింక్ షేడెడ్ లో వచ్చింది మొత్తం అంతా కూడా మంచి నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి కుచిల్ల పార్ట్లో ప్యాచ్ వర్క్ వచ్చిందనమాట ఆ ప్యాచ్ వర్క్ కూడా కొంచెం బిగ్ సైజులో ఉన్నటువంటి బుటీ తీసుకున్నారు అది కూడా మనకి బ్లూ కలర్ ఇక్కడ బోర్డర్లో కూడా మనకి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి దగ్గర దగ్గరగా మిక్స్ అయ్యేటట్లు గ్రీన్ కలర్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్లో వచ్చింది అలాగే మనకి అన్నీ కూడా మనకి ఈ శారీలో ఏవైతే కలర్స్ యూస్ చేస్తారో అదే కలర్స్తో ఉండేటట్లు మనకి ఈ ప్యాచ్ వర్క్ డిజైన్ చేశారనమాట బ్లౌజ్ చూద్దాం కలర్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ షోల్డర్ పార్ట్ లో వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మనకి త్రీ సైడ్స్ కూడా బోర్డర్స్ ఇచ్చారు అన్నమాట అంటే టూ హ్యాండ్స్ కి ఒకటి వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ దీని కాస్ట్ ఎంత 3818 అండి నెక్స్ట్ సారీ గాగ్రా స్టైల్ మేడం ఇది గాగ్రా స్టైల్ ఓకే ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు నెటెడ్ మెటీరియల్ మీద ఒక చిన్న చిన్న బుటీస్ ని మొత్తం అంతా కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ రాకుండా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అలాగే పర్ల్స్ వర్క్ తో మనకి ఒక చిన్న బుటీని ఇచ్చారనమాట డ్రాప్ టైప్ ఆఫ్ బుటీ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా బ్లూ కలర్ మీద మళ్ళీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ వచ్చింది క్రీమ్ కలర్ తో తర్వాత అటు ఇటు వచ్చేసి మనకి ఇట్లా అంటే గోట్ వర్క్ స్టైల్లో పింక్ తీసుకున్నారు పైన కూడా మనకి ఒక లేస్ వర్క్ ఇచ్చారనమాట ఇదే బోర్డర్ మనకి అక్కడ కూడా కంటిన్యూ అవుతుందండి హ్యాంగ్ పార్ట్ లో కూడా కాకపోతే దాంతో పాటు ఇంకొక హెవీ బోర్డర్ ఉన్నటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ బేస్ తీసుకుని దాని మీద గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ కూడా అటాచ్ చేస్తూ మనకు ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారనమాట అంటే కొంచెం హెవీ లుక్ కోసం బ్లూ కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి స్కర్ట్ పార్ట్ డిజైన్ చేశారు మొత్తం కలీజ్తో వచ్చింది పైన బెల్ట్ పార్ట్లో మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట అంటే ఓన్లీ అదే కలర్ కాబట్టి ఇక్కడంతా కూడా మనకి కలీజ్ స్టైల్లో తీసుకున్నారు ప్రతి కలీజ్లో కూడా మనకి కింద నుంచి మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యేటట్లు మనకు ఒక డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్లో థ్రెడ్ వర్క్ డిజైన్ దాని మీద కుందన్స్ని ఇచ్చారు కింద వచ్చేసి మనకి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకున్నారనమాట బ్లూ కలర్ ఫ్లవర్ తీసుకుని దానికి అవుట్లైన్ లుక్ అంతా కూడా క్రీమ్ కలర్తో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి పింక్ ఇచ్చారనమాట రా సిల్క్ మెటీరియల్ అనే కొంచెం జూట్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ తీసుకుని పింక్ తీసుకున్నారు మనకి స్కర్ట్లో ఏదైతే మనకి డైమండ్ టైప్ ఆఫ్ ఫ్లవర్తో నక్కి లోపల నక్కితో ఫిల్లింగ్తో వచ్చిందో ఆ బోర్డర్ని ఇచ్చారండి మనకి అంటే కొంచెం డిఫరెంట్ లుక్ డిఫరెంట్ లుక్ వస్తుంది మేడం ఓకే దీంట్లో కలర్స్ ఏమన్నా ఇలా టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ ఎంత ఉంటుంది 4518 రూపీస్ నెక్స్ట్ సారీ అండి సిల్క్ మెటల్ ఓకే బ్లూ కలర్స్ కాంబినేషన్ లోనే వచ్చింది టోటల్ సారీ అంతా కూడా పళ్ళు అంటూ సెపరేట్ గా ఏమి ఇవ్వలేదండి మొత్తం కంటిన్యూ చేస్తుంది ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో ఇదంతా కూడా మనకి ప్యాచ్ వర్క్స్ అనమాట పైన వచ్చేసి మనకి ఒక చిన్న అంటే జరీతోనే కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు ఇక్కడ కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది మామూలుగా అన్ని సారీస్కి ఏంటంటే మిడిల్లో అంతా కూడా డిజైన్ వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మిడిల్లో అంతా ప్లెయిన్ ఇచ్చేసి అటు ఇటు బోర్డర్లో డిజైనింగ్ చూపించారు సేమ్ ఇదే బోర్డర్ మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ సారీకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో వేరియేషన్ చూపించారు మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ బేస్ కలర్ తీసుకుని బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్తో మనకి ఏంటంటే మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చారనమాట మధ్యలో జరీ యూస్ చేసుకుంటూ బ్లూ కలర్ ఫ్లవర్ పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా అలాగే కింద కూడా సేమ్ బోర్డర్కి అటాచ్ చేస్తూ మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది మిడిల్లో వేరియేషన్ కోసం అంటే లుక్ కొంచెం స్కర్ట్ బోర్డర్ లుక్ రావడం కోసం మనకి మిడిల్లో వచ్చేసి సేమ్ డిజైనే కాకపోతే ఏంటంటే మనకి గోల్డ్ కలర్తో ఇచ్చేసి మధ్యలో వచ్చేసి మనకి బ్లూ కలర్ పైన ఏదైతే ఇచ్చారో దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట అంటే ఫుల్ 2.5 meters వచ్చేసి షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు ఆ తర్వాత ఏంటంటే ఓన్లీ గోల్డ్ బోర్డర్ ఏదైతే వచ్చిందో మిడిల్లో అక్కడ వరకు మాత్రమే కంటిన్యూ చేశారనమాట ఇట్లా స్కర్ట్ బోర్డర్ టైప్లో బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు సేమ్ రన్నింగ్ కలర్ శారీ ఏ కలర్ అయితే ఉందో గ్రేప్ కలర్ కాంబినేషన్తో సేమ్ కలర్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇచ్చారు సేమ్ బోర్డరే కాకపోతే ఏంటంటే మిడిల్ పార్ట్లో కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నారనమాట మిడిల్ పార్ట్లో ప్లెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కొంచెం స్మాల్ సైజులో తీసుకున్నారు దీని కాస్ట్ ఎంత 11,518 రూపీస్ కోయంబత్తూర్ సిల్క్ మేడం కోయంబత్తూర్ సిల్క్ ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఫుల్ 1 meter పళ్ళు వచ్చింది 1 meter పళ్ళు అటు ఇటు బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ బోర్డర్ తీసుకున్నారు ఆ ఫ్లవర్ బోర్డర్ లోపల మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో మీనా వర్క్ స్టైల్లో లైన్స్ లాగా డిజైన్ వచ్చింది తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి అంటే ప్యారెట్ గ్రీన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ స్టైల్లో మనకి మామూలుగా అయితే జరీతో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇస్తూ ఉంటారు దీంట్లో బేస్ అంతా కూడా మనకి జరీ ఇచ్చేసి
ఈ క్లాత్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ అది కనిపించేటట్లుగా మనకి డిజైనింగ్ వస్తుంది. ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నామో మనకి సెకండ్ వైపు కూడా సేమ్ రిపీట్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఒక దాంట్లో ఫ్లవర్ షేప్ వచ్చింది, ఇంకొక దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక డైమండ్ తో ఫిల్లింగ్ చేసేసారు. అంటే ఎక్కువ కాంట్రాస్ట్ కలర్ వద్దు, కొంచెం సెల్ఫ్ డిజైనింగ్ లోనే మనకి కొంచెం వేరియేషన్ అనుకున్న వాళ్ళు ఇలాంటివి బాగుంటాయండి. ఎందుకంటే ఇది కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ డిజైనింగ్ ఇవ్వకుండా కొంచెం చూడడానికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, సన్నటి లైన్స్ లాగా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ప్లస్ అలాగే మనకి ఏంటంటే డీసెంట్ గా దీంట్లో కడ్డీ బోర్డర్స్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా సేమ్ కడ్డీ బోర్డర్స్ తీసుకుని ఇక్కడంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇంతకు ముందు మీకు బోర్డర్ లో చూపించాను ఒక ఫ్లవర్ లో సన్నటి లైన్స్ లాగా మెరూన్ కలర్ తో డిజైన్ వచ్చింది. సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. మిడిల్లో మాత్రమే మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారనమాట. అదేంటంటే మనకి జరీతో వచ్చింది, మిగిలినంతా కూడా మనకి థ్రెడ్ వర్కే వచ్చింది, ఫుల్ థ్రెడ్ వర్క్. ఈ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ శారీకి ప్లెయిన్ వస్తుంది మేడం. ఇది వచ్చేసి టోటల్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసి టూ సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్స్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 8818 రూపీస్ మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? మిడిల్ పార్ట్ అంతా ఒక బాక్స్ టైప్ లో వచ్చింది. టూ సైడ్స్ ఎడ్జెస్ వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. మొత్తం కూడా జరీతో వచ్చింది అనమాట, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. మళ్ళా ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే అంటే పళ్ళు నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి బోర్డర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి టూ కలర్స్ కాంబినేషన్, పైన వచ్చేసి మజెంటా, పింక్ కింద గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు సింపుల్గా. సేమ్ ఇదే బోర్డర్తో పాటు కింద మనకి టెంపుల్ డిజైన్ ఇలా పొడవుగా ఉండేటట్లుగా తీసుకున్నారనమాట. టెంపుల్ డిజైన్ జరీతో తీసుకున్నారు మేడం. కానీ కింద మొత్తం మనకి బోర్డర్లో టెంపుల్ డిజైనే కంటిన్యూ అవుతుంది, కాకపోతే థ్రెడ్ వర్క్తో బ్రాడ్గా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో తీసుకున్నారనమాట. అది కూడా అక్కడక్కడ మనకి జూట్ స్టైల్లో కూడా కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా పట్టు మెటీరియల్. పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ అండి. సేమ్ ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో అలాగే మనకి చిన్న బోర్డర్ వచ్చింది. కింద మనకి బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఎడ్జస్ట్లో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా, ఒక బాక్స్ వచ్చేసరికి పింక్ కలర్, ఇంకొకటి జూట్ స్టైల్లో బ్లూ కలర్, ఇంకొకటి లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. ఈ త్రీ కలర్స్తో మనకి మొత్తం చెక్స్ టైప్లో డిజైన్ చేస్తారు. లైట్ మెజెంటా పింక్, మెజెంటా పింక్ ప్లెయిన్ ఇచ్చేస్తారు. ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? సారీ 8218 రూపీస్. నెక్స్ట్ సారీ అండి, సిల్క్ మెటీరియల్ మేడం. పళ్ళు అంతా కూడా మనకి ఆల్ కలర్స్ తో మనకి చెక్స్ టైప్ లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ లో మెరూన్ కలర్ కలనేత, బ్లాక్ లో క్రీమ్ కలర్ కలనేతలో, అలాగే క్రీమ్ లో మనకి పింక్ కలనేత, అట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో మొత్తం చెక్స్ తోనే డిజైన్ చేశారు. బోర్డర్ వచ్చేసి మనకి ఈ ఇంటి ఈ కంటిన్యూ అవుతూ అవడం వలన ఈ లైన్స్ అనేది మనకి ఇక్కడ బోర్డర్లో కూడా మనకి చెక్స్ కనిపిస్తుంది. అలాగే త్రూ అవుట్ శారీ చూసినట్లయితే మనకి ఇది లంగావాణి స్టైల్లో వస్తుందండి. ఇదంతా కూడా మనకి జూట్ స్టైల్లోనే, ఒక చోట చూసినట్లయితే రెడ్ కలర్ అండ్ కలనీతలో కనిపిస్తుంది, రెడ్ అండ్ ఎల్లో. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్లోనే మనకి జూట్ స్టైల్లో లైన్స్ లాగా ఇచ్చారు. దానికి బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది, మనకి జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి మిడిల్ పార్ట్లో ఒక 1.5 మీటర్ ఓన్లీ కుచిల్ల పార్ట్ మాత్రమే ఇచ్చారు. మామూలుగా అయితే ఏంటంటే 2.5 మీటర్స్ తర్వాత మొత్తం కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ ఈ శారీలో ఎలా అంటే ఓన్లీ కుచిల్ల పార్ట్లో మాత్రమే మనకి ఈ మల్టీ కలర్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ షోల్డర్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్లో చెక్స్ డిజైన్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. కానీ వేరియేషన్ కట్టుకున్నప్పుడు చాలా చక్కగా డిఫరెంట్ లుక్ ఉంటుంది మేడం, నీట్ క్లియర్ గా కనిపిస్తుంది, క్లియర్ ఉంటుంది. ఇంకా డిజైన్ కూడా మనం ఏం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు, మొత్తం ప్లెయిన్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే చెక్స్ ఇచ్చారు, తర్వాత ప్లెయిన్ ఇచ్చారు, మళ్ళీ చెక్స్, మళ్ళీ ప్లెయిన్, అట్లా వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? 6518 అండి. నెక్స్ట్ ఈ సారీ చూపిస్తున్నారు, ఇది పట్టు మేడం. పళ్ళు అంతా కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకుని దాని మీద మనకి ఇట్లా మొత్తం హిల్స్ టైప్లో డిజైన్ వచ్చిందనమాట. టోటల్ అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ జరీతో తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం అంతా కూడా సర్కిల్స్ టైప్లో డిజైన్ వచ్చింది. మనకి 3D స్టైల్ ఆఫ్ డిజైనింగ్ వచ్చింది దీంట్లో. మనకి పైన బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసి బ్లూ గ్రీన్ మిక్స్ వచ్చింది, ఇక్కడ ఎల్లో అండ్ వైలెట్ కలర్ మిక్స్తో మనకి త్రీ కలర్స్ వేరియేషన్ చూపించారు. త్రీ కలర్స్లో కూడా మనకి మొత్తం అంతా కూడా ఒక చోట వైలెట్ కలర్తో ఇట్లా డిజైన్ వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్యాన్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. బిజన్ కలర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్తో ఇచ్చారు. 2.5 మీటర్స్ మాత్రమే అలా ఉంటుందండి. మళ్ళీ 1.5 మీటర్ మాత్రం మనకి కుచిళ్లలో ఇట్లా వేరియేషన్ చూపించారు.
బ్లూ కలర్ తో ఒక లైన్ కల్నేతతో ఇంకొకటి పింక్ కలర్ లైన్ ఇంకొకటి గ్రీన్ కలర్ లైన్ తో ఒకటి ఇచ్చారన్నమాట. ఈ త్రీ కలర్స్ లో కూడా మనకి డిజైనింగ్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్స్ టైప్ లో ఇట్లా వేవ్ లాగా ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసి మనకి ఒక వేవ్ లాగా ఇచ్చేసి పింక్ కలర్ తో లీఫ్స్ పార్ట్ డిజైన్ చేశారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తో సెల్ఫ్ కలర్ డిజైనింగ్ లోనే ఇట్లా హిల్ టైప్ లో డిజైన్ చేశారు. అంటే మనకి ఓన్లీ 1.5 మీటర్ కుచిల్ల పార్ట్ లో మాత్రమే మనకి ఇలా వస్తుంది. ఆ తర్వాత షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి 3D స్టైల్ లో మరి బ్లౌజ్ ఏ కలర్ మనకి షోల్డర్ పార్ట్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారు కాబట్టి సేమ్ కలర్స్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ సర్కిల్స్ తో ఏదైతే డిజైన్ వచ్చిందో బోర్డర్ త్రూ అవుట్ సారీ అంతా అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 6,118 రూపీస్ మేడం. ఓకే శేఖర్ గారు, మీ షోరూమ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్నటువంటి శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగశూడు తర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130 ఛానల్లో చూడండి.